ఒక గొప్ప ఆలోచనతో అందరికీ సమాన హక్కులు కల్పిస్తూ రూపొందించిన భారత రాజ్యాంగ ప్రపంచం దేశాలకి ఆదర్శమని జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. భారతరత్న, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో జరిగిన కార్యక్రమానికి ఎస్పీ గౌసలం ఎమ్మెల్యేతో కలిసి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళులు అర్పించారు. ఆయన దేశానికి అందించిన సేవలను కొనియాడారు. భారతదేశ రాజ్యాంగం ఎంతో గొప్పదని, అన్ని మతాలు, కులాలు, అన్ని వర్గాలకు దిశానిర్దేశం చేస్తూ రూపొందించబడేయని తెలిపారు. అందరికీ సమానమైన హక్కులు ఉండాలనే ఆలోచనతో దేశానికి ఈ రాజ్యాంగాన్ని అందించారన్నారు. 75 సంవత్సరాలుగా ఈ రాజ్యాంగం అమలవుతుందన్నారు. రాజ్యాంగాన్ని ఒక గొప్ప గ్రంథంగా పరిగణిస్తూ ప్రతి ఒక్కరూ తమ నిత్య జీవితంలో రాజ్యాంగానికి కట్టుబడి నడుచుకోవాలన్నారు. రాజ్యాంగ సూత్రాలను అనుసరించి ముందుకు సాగాలని దిశానిర్దేశం చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారుది 68 వర్ధంతి కార్యక్రమం జరుపుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఇక్కడ ఆదిలాబాద్ పట్టణంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి శ్రద్ధాంజలి కూడా అర్పితి చేస్తున్నాము. ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, మన భారత దేశం నిర్మాత, భారత సంవిధాన్ నిర్మాత. ఆ సంవిధాన్ కూడా చాలా అంటే వినూత్నంగా ఆలోచనతో తయారు చేసిన సంవిధానం. దాంట్లో అన్ని కులాలు కానీ, అన్ని మతం కానీ, అన్ని ధర్మం కానీ అందరికీ సమానంగా హక్కు ఉండాలి. ఎక్కడైనా ఇట్లా డిస్క్రిమినేషన్ కానీ జరగకూడదు. ఆ ఆలోచనతో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక మంచి సంవిధానం అంటే ముఖ్యంగా రాజకీయ నాయకులు కానీ, ప్రజాపతిలు కానీ, తర్వాత అధికారులు కానీ అందరికీ దిశానిర్దేశం చేస్తూ ఆ సంవిధానము, ఆ సంవిధానం చాలా 75 సంవత్సరాల్లో అమలు చేయడం జరుగుతుంది. కానీ ఇంకా కూడా చాలా అమలు చేయాల్సిన అవకాశం ఉంది. ఆ దిశలో అందరూ కూడా కలిసి పనిచేయాలి అందరికీ తెలియచేస్తున్నాము. ముఖ్యంగా పిల్లలు కూడా అన్ని వర్గాల పిల్లలు, అన్ని మతం పిల్లలు, అన్ని ధర్మంలో ఉన్న పిల్లలు కూడా ఈ సంవిధానానికి మీరు ఒక బైబిల్గా తీసుకొని, ఒక మన గీతాగా తీసుకొని, ఒక ఖురాన్గా తీసుకొని అందరూ కూడా చదివి ప్రతి ఒక్కరూ వాళ్ళ జీవితంలో కూడా ఇది అమలు చేయాలి. పిల్లలు కూడా నేను తెలియచేసుకో, వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా, ఆదిలాబాద్ జిల్లా ప్రజలందరికీ కూడా తెలియచేస్తూ మళ్ళీ ఒక్కసారి భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి శ్రద్ధాంజలి కూడా అర్పించేస్తున్నాము. అందరికీ నమస్కారం. ఈరోజు 68th డెత్ అనివర్సరీ శ్రీ భీమరావు, భారతరత్న శ్రీ భీమరావు అంబేద్కర్ సార్, ఆల్సో నోన్ యాస్ ఇది మహాపరినిర్వాణ దివస్ కూడా. సో వి రిమెంబర్ టుడే సార్స్ కాంట్రిబ్యూషన్. మన ఇది కంట్రీకి చీఫ్ ఆర్కిటెక్ట్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆన్ దిస్ డే ఐడియల్స్ ఆఫ్ భీమరావు అంబేద్కర్ జీ అండ్ ద రైట్స్ గివెన్ బై ద కాన్స్టిట్యూషన్ అందరికీ బాధ్యత ఉంది. వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ అండ్ ఎన్ష్యూర్ దట్ రైట్స్ గివెన్ బై ద కాన్స్టిట్యూషన్ ఆర్ ఈక్వల్లీ గివెన్ టు ఎవ్రీ వన్ అండ్ విత్ దిస్ రెస్పాన్సిబిలిటీ వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ ఫ్రమ్ అడ్మినిస్ట్రేషన్ సైడ్, ఫ్రమ్ పీపుల్ సైడ్, ఫ్రమ్ గవర్నమెంట్ సైడ్. ఇట్స్ అవర్ కామన్ రెస్పాన్సిబిలిటీ. So again on this death anniversary we remember the sacrifices and work done by our beloved Shri Bhimrao.